हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेनु पास्ता चेस्तुन्ना, वाइट सॉस पास्ता। दांतो पाटु मिल्क शेक तीसुकुंटे चाला बागुंटुंदि। मुंदुगा मनमु नीळ्लु मरिगिंचुकोनि अंदुलो ओक टी स्पून आयिल् वेसुकोनि ई पास्तानि 5 निमिषालु उडकबेट्टुकोवाल। इट्ला मन चेतुनि पट्टुकोनि चूस्ते अदि उडिकिनट्टु तेलुस्तदि। दानि तीसि ఇట్లా నీళ్ళని ఉడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక pan తీసుకొని అందులో బట్టర్ వేసి బట్టర్ అంతా కరిగిన తర్వాత ఎల్లిపాయలు ఒక 10 12 ఎల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। తీసుకొని అవి వేసి అవి కొంచెం ఏగిన తర్వాత మంచి వాసన వస్తుంది। అప్పుడు క్యాప్సికమ్ మష్రూమ్ అవి రెండు వేసుకొని కొంచెం ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనియాలి। మగ్గిన తర్వాత అందులో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పేపర్ పౌడర్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టాలి। ఇప్పుడు మళ్ళీ అందులో మనము స్వీట్ కార్న్ వేసుకోవాలి। స్వీట్ కార్న్ వేసుకొని దాన్ని ఒకసారి కలిపేసి ఒక 2 నిమిషాలు ఉడకబెట్టాలి। ఉడకబెట్టిన తర్వాత ఇది మంచిగా ఉడికిపోతాయి। ఇప్పుడు ఇవి తీసి ఒక గిన్నెలో వేసుకొని అదే ప్యాన్లో మనము ఇంకొంచెం బటర్ వేసుకోవాలి। ఇప్పుడు సాస్ తయారు చేసుకోవడానికి ఇందులో 2 టీ స్పూన్ల మైదా పిండి వేసి పచ్చి వాసన పోయేంత వరకు దాని నుంచి వేయించాలి। వేయించిన తర్వాత ఇక్కడ నేను 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాను 100 గ్రామ్స్ పాస్తాకి। ఇవి కొన్ని కొన్ని పాలు పోసుకుంటూ ఆ మైదా పిండి ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి। ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ ఉండలు లేకుండా మొత్తం కలిపేసి లాస్ట్కి ఆ పాలన్నీ పోసుకొని దాన్ని చిక్కగా అయ్యే వరకు కొంచెం ఉడకబెట్టుకోవాలి। ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, మళ్ళీ 1/2 టీ స్పూన్ పేపర్ పౌడర్ వేసి దీన్ని బాగా కలపాలి। కలిపి 2 నిమిషాలు ఉడకబెట్టుకుంటే ఇట్లా చిక్కగా అవుతుంది। ఇప్పుడు ఇందులో మనం ఇందాక వేయించుకున్న కూరగాయలన్నీ వేసుకోవాలి। వేసి కలిపేసి ఇప్పుడు ముందు ఉడకబెట్టుకున్నాం కదా పాస్తా, అది వేసుకోవాలి। అది వేసేసుకొని కలిపేసి దీంట్లో ఇప్పుడు మనం చీజ్ వేసుకోవాలి। చీజ్ వేసుకుంటే అది కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుంది అన్నమాట। దీంట్లో చీజ్ వేసుకొని అది ఒకసారి కలుపుకొని దాని మీద మూత పెట్టేసి దీన్ని ఒక 5 నిమిషాలు ఉడకనియాలి। ఎందుకంటే చీజ్ అంతా మెల్ట్ అయిపోవాలి కదా। ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను। వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। పాస్తా రెడీ, చూసారు కదా, ఇది బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది, ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా తినొచ్చు। ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।